బాబు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, నేను తన్ని ప్రేమిస్తున్నాను. అంతేకాదు తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏం చెప్తున్నారు నాన్న? అమ్మ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు, అలాగ కొత్త పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు? ఈ విషయం నాకు చెప్తే నాకెలా ఉంటుందో మీరు ఒకసారి కూడా ఆలోచించలేదా? అది కాదు బాబు, ఈ విషయం చెప్తే నువ్వు చాలా బాధపడతావు. కానీ నీకు తెలియకుండా నేను ఏ పని చేయదలుచుకోలేదు. బృందా నేను పార్టీలో కలుసుకున్నాం, అక్కడ మేమిద్దరం ఒకరినొకరు తెలుసుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. తను ఒక డివోర్సీ. మేమిద్దరం చాలాసార్లు కలుసుకున్నాం, ఒకళ్ళ గురించి ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. ఆ తర్వాతే నేను డిసైడ్ అయ్యాను తనని పెళ్లి చేసుకోవాలని. నాన్న, ఇప్పుడు మీరు కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంకెవరైనా వచ్చి మా అమ్మ చోట్లు అడుగు పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దు వద్దు బాబు, వద్దు వద్దు బాబు. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటావు, లైఫ్లో సెటిల్ అయిపోతావు, ఇంకా కుటుంబంలో పడి బాధ్యతలు పెరిగిపోతాయి, నాకు టైం కేటాయించలేవు, అప్పుడు నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. అంతేకాకుండా ఈ వయసులో నాకు ఒక తోడు కావాలి కదా, నువ్వే చెప్పు. అందుకే ఈ విషయాన్ని నేను నీతో షేర్ చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా. డాడీందులో నేను అర్థం చేసుకోవడానికి ఏం లేదు. ఇక దీని గురించి నేను మీతో అసలు మాట్లాడాలనుకోవడం లేదు. బాబు డిన్నర్ రెడీగా ఉంది. డాడీ నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. నమస్తే, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి స్వాగతం. మీరు చూసినట్టు చిరాగ్ వాళ్ళ అమ్మని కోల్పోయిన తర్వాత వాళ్ళమ్మ ప్లేస్లో ఇంకొకళ్ళు రావడం తనకి అసలు ఇష్టం లేదు. కానీ అతను తండ్రి అర్షద్కి తన జీవితంలో తనకు ఒక కొత్త పార్ట్నర్ కావాలని అనిపించింది. ఇంకా అతను 35 ఏళ్లు నిండిన బృందాని తన లైఫ్ పార్ట్నర్గా ఎన్నుకున్నాడు. తనకి ఆల్రెడీ డివోర్స్ అయింది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పార్ట్నర్ కావాలి, ఎందుకంటే ఒకరికొకరికి తోడు కావాలి. కానీ ఇప్పుడు అర్షద్ ముందు ఒక ప్రశ్నే ఉంది. చిరాక్ అతన్ని అర్థం చేసుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. చిరాగ్, నేను కాసేపట్లో ఆఫీస్కి బయలుదేరుతున్నాను, నువ్వు వస్తానంటే నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. నో థ్యాంక్స్ డాడ్, నేను ఆ ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను. ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావు? అయినా ఇది న్యాయమే. ఇలా చూడు బాబు, ఒకవేళ నేను బృందాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా చేసుకోను, తన్ని పూర్తిగా మర్చిపోతాను. కానీ బాబు, నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయకు ప్లీజ్.
డాడ్. చెప్పు బాబు. నాన్న, ఒకవేళ ఆవిడ మీకు లైఫ్ లాంగ్ ఒక తోడుగా ఉంటుందని మీకు అనిపిస్తే అప్పుడు ఓకే, మీరు పెళ్లి చేసుకోండి. కానీ డాడ్, నాకు కొంచెం టైం కావాలి టు గెట్ అలాంగ్ విత్ హర్. అండ్ వన్ థింగ్ డాడ్, ఐ విల్ నాట్ గివ్ హర్ మై మామ్స్ ప్లేస్. అండ్ తనని నన్ను నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పండి డాడ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్. చిరాగ్, తను బృంద. బృంద, తను నా కొడుకు చిరాగ్. హాయ్. హాయ్, వెల్కమ్. ఇదే మా ఇల్లు, మన ఇల్లు. ఇల్లు మొత్తం నీకు చిరాగ్ చూపిస్తాడు. చిరాగ్, తీసుకెళ్ళి చూపించు. డాడ్, అంటే నా ప్రాజెక్ట్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నాను, నేను వెళ్ళాలి. కాఫీ. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నో థ్యాంక్స్. అరే, ఏమైంది చిరాగ్? కాఫీ తీసుకో. వద్దునా, నాకు మూడ్ లేదు. పర్లేదు, మూడ్ ఉన్నప్పుడు నాకు చెప్పు. చిరాగ్, ఏం వెతుకుతున్నావు? నేను ఆ బుక్ అక్కడ పెట్టాను. ఏ బుక్? లాజికల్ రీజనింగ్. అవును, అదెక్కడుంది? నేను దాన్ని నీ రూమ్ లో పెట్టేశాను. చూడండి ప్లీజ్, మీరు నా వస్తువుల కోసం అసలు బాధ అవ్వాల్సిన అవసరం లేదు. నాన్న మీకు ఈ విషయం చెప్పే ఉంటారనుకుంటా. అండ్ ప్లీజ్, దిస్ ఇస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ రిక్వెస్ట్. మీరు నాకు అమ్మ అవ్వడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. మా అమ్మ ప్లేస్కి ఎవరూ రాలేరు. Please, stay away from me and my things. Thank you.
బృందా, ఏమైంది? చిరాగేమన్నా అన్నాడా? ఇంకోటి తీసుకోండి. వద్దొద్దు, చాలు, ఫుల్ అయిపోయింది. ఓకే, బాయ్ బృందా. బాయ్ 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 చిరాగ్. బాయ్ డాడ్. సారీ, నేనప్పుడు మీతో అలా మాట్లాడి ఉండకూడదేమో. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, మెల్లమెల్లగా చిరాక్ ఇంకా బృంద మధ్య ఒక అనుబంధం స్టార్ట్ అయ్యింది. చిరాక్ ఈ విషయం అర్థం చేసుకున్నాడు. బృంద తన డాడీకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని, ఇంకా తన కుటుంబంలో తన ఒక ముఖ్యమైన పార్ట్ అని. నేను చెప్పాను కదా ఫోన్ చేయొద్దని, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. నా వేది నేనేమి ఇక్కడ షికారికి రాలేదు. నేను చేయాల్సిన పనికి కాస్త టైం పడుతుంది, సో ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనే నీకు కాల్ చేస్తాను, ఓకే? నువ్వు ఫోన్ పెట్టి. హరి, నువ్వు నువ్వు నన్ను భయపెట్టేశావు. మీరింత రాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు నిద్ర రావడం లేదా? అండ్ ఈ టైంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అది, నేను వాకింగ్ వచ్చాను, ఫ్రెండ్ కాల్ వచ్చింది, తనతోనే మాట్లాడాను. ఓ, ఓకే. కానీ నువ్వేంటి ఇక్కడ? అంటే నాకు నిద్ర రాలేదు, సో నేను ఇలా వాకింగ్ చేద్దాం అనుకున్నాను. సరే, పద, కలిసి వాక్ చేద్దాం. షూర్. సరేరా. ఏంటి విషయం? ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. అవును బృంద, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు చిరాగు కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, నాకు నా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ మొత్తం చిరాగు పేరును రాసేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఓ రియలీ? నేను చనిపోయిన తర్వాత మొత్తం చిరాకే దక్కుతుంది కదా, అది ఇప్పుడే ఎందుకు రాయకూడదు? కానీ ఇంత తొందరగా? ఏమైంది? ఏ లేదు, కానీ ఈ చనిపోయే మాటలన్నీ మళ్ళీ మీ నోట్ల నుంచి ఎప్పటికీ రాకూడదు, సరేనా? అర్థమైందా? హో, ఓకే ఓకే. కానీ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా? అఫ్కోర్స్ ఎస్. ఇది చాలా మంచి నిర్ణయం. మీరేం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు కదా. నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. దీని వెనక కూడా మీరు తప్పకుండా మంచి ఆలోచించుంటారు. ఏమైంది, ఎందుకలా చూస్తున్నారు? ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ టూ. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అది కంపెనీ వాళ్ళ ఫోన్. వాళ్ళకి వేరే పని పాట లేదు, వదిలిపెట్టరు. ఈ కొత్త ఆఫర్ తీసుకోండి, ఆ కొత్త ఆఫర్ తీసుకోండి అని. ఓకే, టెన్షన్ పెడతారు. ఎవరో నా విధ అనుకుంటా. ఎవరతను? నా ఫ్రెండ్. నీకేమైనా మతిపోయిందా ఏంటి? పద్దాకా కాల్ చేస్తున్నా, ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేయొద్దని. నీకు అసలు అర్థం కాదా? మంచి కాలం చిరాక్కి డౌట్ రాలేదు, లేకపోతే. సరే, విషయం అంటే త్వరగా చెప్పు. అరే, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నేనిప్పుడే వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మొబైల్ బిల్ పే చేయడానికి వెళ్ళాను. బిల్ పేనా? అది ఆన్లైన్లో కూడా చేయొచ్చు కదా? ఆన్లైన్లో పే అవ్వడం లేదు, అందుకని నేనే డైరెక్ట్గా షాప్కి వెళ్ళాను. అంటే మీరు నాకు కూడా చెప్పుండొచ్చు కదా? కానీ నేను నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఓ, అలాగా. నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినట్టు అనిపించింది. అంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆవిడ ఒక అతన్ని హగ్ చేసుకుంది మన ఇంటి పక్కనే. నాకు అది మీరేనేమో అని అనిపించింది. నేనా? లేదే, ఇంకా నేనెందుకు ఓ మనిషిని హగ్ చేసుకుంటాను? నువ్వు వేరే ఎవరినైనా చూసుంటా. అయ్యుండొచ్చు, నేను వేరెవరినో చూసుంటాను. సరే, నేను ఇప్పుడే వస్తాను, నాకు కాస్త పనుంది. హలో చిరాగ్, మన ఇద్దరిని చూసేసాడు అనుకుంటా. నేను నీకు చెప్పే వరకు ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు, సరేనా? డాడ్, ఇవాళ నేను ఇంటికి వచ్చేటప్పుడు బృంద ఎవరినో హగ్ చేసుకోవడం చూశాను. హగ్ చేసుకుందా? అవును. ఎవరైనా తన బంధువు అయి ఉండొచ్చు. కానీ డాడ్, అది నార్మల్ హగ్ కాదు. అతను నా హస్బెండ్. ఏంటి? అవును, డివోర్స్ అయిన కొద్ది రోజుల నుంచి నన్ను ఫాలో చేశాడు. అతను ఏమంటున్నాడంటే అంతా మర్చిపోయి తనతో వచ్చేయమని. కానీ నేను వెళ్ళాను, అతనితో నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను. కానీ మీరు అతన్ని హగ్ చేసుకున్నారు కదా? అది అతను నా ముందు తన తప్పుని కన్ఫెస్ చేసి ఏడిచాడు. పైగా నన్ను తనతో తీసుకువెళ్దామనే వచ్చాడు. నేను అతనితో చెప్పేశాను నేను తిరిగి రాలేనని. ఇక్కడ నుండి మేమిద్దరం అసలు మళ్ళీ కలుసుకోము కూడా. సో ఇదే మా లాస్ట్ మీట్ కాబట్టి అతన్ని హగ్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఆ మోసగాడు మొహం కూడా చూడదలుచుకోలేదు. కానీ నేను చూసినప్పుడు అతను ఏడవలేదే. అతను నాకు నార్మల్ గానే కనిపించాడు. అతను ఏడిచాడు. మీరు అబద్ధం చెప్తున్నారు.
డాడ్ నేనే స్వయంగా చూశాను, అతనేమి ఏడవడం లేదు. చిరాగ్ ఇంకా కూడా నా మీద కోపంగానే ఉన్నాడు. చిరాగ్, ఒకవేళ నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదంటే నాకు చెప్పి, కానీ ప్లీజ్, కానీ నా మీద నువ్వు ఇలాంటి నిందలు మోపొద్దు. బృందాకు ముందా ఏడు పాపం, నేను చెప్తున్నాను కదా ఏడు పాపు, నేనున్నాను నీకు. ఓకే చిరాగ్, నువ్వు రూమ్కి వెళ్ళు, ఇక నుండి నువ్వు చదువులోనే దృష్టి సారించాలి. ఓకే వెళ్ళు. ఫోన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. నా వేద్ నేను ఇక్కడికి షికారుకి రాలేదు, చెయ్యాల్సిన పనికి కాస్త టైం పడుతుంది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, నేనే నీకు కాల్ చేస్తాను. ఏవేంది, ఇంకా పడుకోలేదా? యాస్ ఎక్స్పెక్టెడ్. ఇలా చూడు, నువ్వు నాన్నని మోసం చేయగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. నువ్వు ఎవరన్నా నిజం నేను బయట పెడతాను. ఓ రియలీ? అలాగే నీకు నా గురించి నిజం ఎలా తెలుస్తుంది? అలాగే నిజం చెప్పాలంటే నీ సందేహం నిజమే. నా వేద్ ఏడవలేదు, ఇంకా తను నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి కూడా రాలేదు. ఇంకొక నిజం చెప్పనా, నాకు నా వేద్కి డివోర్స్ అసలు అవ్వనే లేదు. అతను ఇంకా కూడా నా భర్తే. పాపం అతను నన్ను మిస్ చేస్తున్నాడు, అందుకే మీట్ అవుదామని వచ్చాడు. అసలు ఎవరు మీరు? ఎందుకు మీరు మా లైఫ్ లోకి వచ్చారు? అసలు మీకేం కావాలి? ఇప్పుడు నేను నీ మమ్మీని, అలాగే నీకేమనిపిస్తుంది? దూరంగా ఉండండి. మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారు అది మాకు అర్థమయ్యేలా చెప్పండి. మీ ప్రాపర్టీ మొత్తం కావాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా దగ్గర నుంచి మీకు ఒక్క పైసా కూడా దొరకదు, అర్థమైందా? ఒరే బుడ్డోడా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రాపర్టీ మొత్తం ఎలా దోచుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు కాదు, నీ బాబే మొత్తం ఇస్తాడు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. గుడ్ నైట్. మళ్ళీ ఇంకో కొత్త కదా చిరాగ్ని, అసలు ఏం కావాలి? బృందాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేలా ఇలా చూడు చిరాగ్ని, అసలు ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. డాడ్ ప్లీజ్ ట్రస్ట్ మీ, ఇదంతా తనే నాకు చెప్పింది. ఏంటి, ఎవరు, ఏం చెప్పారు? డాడ్, తను చెప్పేది ఏది మీరు నమ్మద్దు, తను మిమ్మల్ని మోసం చేస్తోంది. చిరాగ్, నువ్వు మళ్ళీ నా మీద నింద వేస్తున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను నీకు ఏ ద్రోహం చేశాను? ఇక చాలు, చాలా ఎక్కువైపోయింది. ఇక నేను ఇంట్లోనే ఉంటూ అవమానం పడలేను, నేను వెళ్తున్నాను. అరే నువ్వెక్కడికి వెళ్ళకండి. డాడ్, అసలు మీరేం చెప్తున్నారు? ఇక చాలు ఆపు చిరాగ్, ఇక నుండి నువ్వు బృందా గురించి ఒక్క మాట నా కూడా నేను ఒప్పుకోను. నువ్వు నీ రూముకు వెళ్ళు. ఎవరో పరాయి ఆవిడ చెప్పిన మాటకి నన్ను తిడుతున్నారు. పరాయిది కాదు,
తను నీ తల్లి. ఏంటిది, మీరు ప్రాపర్టీలో 30% భాగం నాకు రాసిచ్చారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగాను నాకు మీ ప్రాపర్టీలో భాగం కావాలని? ఇది నేను తీసుకోలేను. ఇంకా చిరాక్కి దీని గురించి తెలిస్తే అతను అనుమానించినట్టే నిజమవుతుంది. నేను ప్రాపర్టీ కోసమే నేను మిమ్మల్ని చేసుకున్నానని. ఇలా చూడు బృంద, చిరాక్ ఏమనుకున్నా ఇక దాని గురించి నాకు అనవసరం. మొన్నటిదాకా నేను ప్రాపర్టీ మొత్తం తన పేరునే రాయాలనుకున్నాను. అప్పుడు నాకేమనిపించిందంటే నేను పోయాక నేను తనే చూసుకుంటాడు అని. ఇప్పుడు అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఇలా చూడు బృంద, నీకెవ్వరు తోడుగా ఉన్నా లేకపోయినా నేనెప్పుడు తోడుగా ఉంటాను. నువ్వేం చేస్తున్నావు? నీకు తెలిసిందా లేదా? ఏంటిది చూడు, మీ నాన్న మీ ప్రాపర్టీ నుండి 30% షేర్ నాకు రాసిచ్చాడు. ఏమైంది, షాక్ అయ్యావా? ఇది ట్రైలర్ మాత్రమే. ఫుల్ పిక్చర్ ఎప్పుడైతే 70% నా పేరుకి రాసిస్తాడో అప్పుడు కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకేమవుతుంది? నువ్వు చాలా చీప్ తెలుసా, ఇలాగే చీట్ చేస్తావా? ఇదిగో, అలాగే ఈ పిల్లకాయల ఐడియాస్ అన్ని నా దగ్గర వర్కౌట్ అవ్వు. కానీ నువ్వు ఇంకేం చేయగలవు? నువ్వు పిల్లకాయవే కదా. ఓ నా బుజ్జి, సీ యు బేబీ. ఎప్పుడూ చిరాక్ బృందా యొక్క సూయరూపం చూశాడు. తను అసలు ఆ విషయాన్ని ఊహించుండడు. ఒకవైపు చిరాక్ వాళ్ళ నాన్నకి తన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఇంకోవైపు బృందా అర్షత్ని తన వలలో చిక్కించడానికి ఏ ఒక్క దారిని కూడా వదిలిపెట్టట్లేదు. అర్షత్కి ఈ విషయం గురించి అస్సలు తెలీదు. బృందాని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నాడు, కానీ ఆమె మోసం చేస్తోంది. ఇప్పుడు చిరాక్ వాళ్ళ నాన్న ముందు బృందా చేస్తున్న కుట్ర పనులని బయటికి తీసుకొస్తాడా, లేకపోతే చిరాక్ని ఫెయిల్ చేయడానికి బృంద కొత్త నాటకం వేస్తుందా? ఏంటి, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా? ఎందుకు సంతోషంగా ఉండకూడదా? నీ వినాశనాన్ని ఆపడానికి నాకు మంచి ప్రూఫ్ దొరికింది. ఓ రియలీ? ఏది ఒకసారి చూపించు. నా వినాశనానికి కారణమైన ఆధారం ఏంటో నేను చూస్తాను. ప్లీజ్ ఇది మీ డాడీకి చెప్పకు. నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ప్లీజ్ నాకు తిరిగి ఇవ్వండి. ఇదిగో వెళ్ళి మీ నాన్నకి చూపించు. చిరాక్,
కాపాడండి. తను ఎంత మోసం చేస్తుందో మీకు తెలియడం లేదు. ప్లీజ్ నన్ను వీడి దగ్గర నుండి కాపాడండి. ప్లీజ్ వీడు ఇవాళ హద్దు మీరిపోయాడు. లేదు, నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. డాడీ అబద్ధం చెప్తోంది. ఎంత ధైర్యం నీకు? డాడీ నా కొడుకు అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. పోరా, నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. ఏమైంది? నేనిప్పుడు చిరాగ్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఇంత నీచానికి దిగజారగలుగుతాడా? ఈ విషయంలో నేను కూడా చాలా అప్సెట్గా ఉన్నాను. నాకేమనిపిస్తుందండి, ఒకవేళ నేను లేకపోతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమే క్రియేట్ అయ్యేది కాదు. ఇలా చేసినందుకు వాణ్ణి నేను ఎప్పటికీ క్షమించను. మీ కోపాన్ని వదిలేయండి, పాలు తాగండి. ఎప్పుడొద్దు, నాకు మూడు లేదు, నువ్వే తాగి. నేనెలా తాగ్గలను? ఇది మీకోసమే. నాకైతే ఏంటి? వద్దు, నువ్వే తాగు. నాకొద్దు. ఎందుకొద్దు? అది ఏంటి అది ఇది అంటున్నావు? నువ్వు వద్దు అంటున్నావంటే ఇందులో ఏమైనా విషం గిషం కలిపావా ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ పాలలో విషం కలుపుతానా? కలపలేదు కదా, మరైతే తాగు. మీరు నా మీద సందేహపడుతున్నారా? అరే, ఇందులో సందేహపడడానికి ఏముంది? బృందా, నువ్వు ఏదైతే తీసుకొచ్చి నన్ను తాగమంటున్నావు అదే నేను నిన్ను తాగమని చెప్తున్నాను. ఇందులో ఏముంది చెప్పు. కమాన్ బృందా, తాగు. లేదంటే నేనే నీకు తాగిస్తాను. తాగు. నాకొద్దు. తాగు. వద్దు. తాగమంటుంటే అరే వద్దు అంటున్నానా? ఎంత పెద్ద నింద మోపటానికి మీకు సిగ్గుగా లేదు? మీ అబ్బాయిలాగా మీకు కూడా మతిపోయింది అనుకుంటాను. నా కొడుకు పేరెత్తకు. వాడి పేరెత్తే అర్హత నీకు లేదు. కిచెన్లో నువ్వు పాలలో ఏదో కలుపుతూ ఉండడం నేను చూశాను. ఇప్పుడు చెప్పవే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? మీ ఫ్యామిలీని నాశనం చేయడానికి, మిమ్మల్ని చంపడానికి. ఎందుకంటే మీ వల్లే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రితేష్ వర్మ, నేను వాళ్ళ చెల్లిని. అతన్ని అవమానపరిచి కంపెనీ నుండి బయటికి నెట్టారు. అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బుని కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకని అతను అప్పుల్లో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి ధైర్యం లేక భయపడి సూసైడ్ చేసుకున్నాడు. అందుకు కారణం నువ్వు ఒక్కడవే హర్షద్ పటేల్. అతనేమి నా వల్ల చావలేదు, అతని మూర్ఖత్వం వల్లే అతను నష్టాలు పాలయ్యాడు. నేను ఇక మీ మాటలేమీ వినతలుచుకోవటం లేదు. కొడుకు మీ దగ్గర నుండి దూరం చేశాను. ఇప్పుడు మిమ్మల్ని చంపి మీ ప్రాపర్టీని అంతా నాశనం చేస్తాను. హే బృందా, తీసేయ్ ఈ కత్తి, తీసేయ్ తీసేయ్. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ!
మనం ఈరోజు కథలో మీరు చూసింది బృందా స్వయంగా తవ్విన గొయ్యలో చివరికి తనే లోపల పడిపోయింది. బృందా అర్షద్ జీవితంలోకి అతన్ని పగ తీర్చుకోవాలన్న ఆలోచనతోనే వచ్చింది. అతన్ని ఆర్థికంగా నష్టపెట్టాలనే వచ్చింది. దానికి తోడుగా అతన్ని చంపడానికి కూడా ప్లాన్ వేసింది, తన అన్నయ్య మరణానికి పగ తీర్చుకోవడానికి. ఇంకో వైపు ఈ విషయం చిరాకి కూడా తెలిసింది. బృందా అతని లైఫ్లోకి రావడం మామూలు విషయం కాదు, ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని తెలుసుకున్నాడు. అతను వాళ్ళ నాన్నకి ఈ విషయం గురించి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కూడా, కానీ సక్సెస్ చేయలేకపోయాడు. కానీ చివరికి బృందా గురించిన నిజం ఆయన తెలుసుకున్నాడు. ఒకవేళ బృందా తలుచుకుంటుంటే వాళ్ళ అన్నకి జరిగిన ఘోరానికి చట్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు, కానీ తను అలా చేయలేదు. తను నేరమనే దారిని వెతుక్కుంది. ఇంకా నేరం ఎవరు చేసినా నేరమే. అది 19 ఏళ్ళు నిండిన చిరాక్ని కూడా వాళ్ళ నాన్నని కాపాడడానికి ఒక నేరస్తుడిగా మార్చేసింది. అసలు చిరాక్ చేసింది తప్పా కాదా నిర్ణయించడం మన చేతుల్లో లేదు, అది చట్టం పని. కానీ బృందా చేసింది చాలా పెద్ద తప్పు. ఆలోచించాల్సిన విషయం ఇదే, మనకేం జరుగుతుంది ఒకరి మీద కక్ష పెంచుకుని పగ తీర్చుకుంటే? మరొక కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు, నమస్కారం.